ఎందుకమ్మా ఈ చెత్తంత పెడతావు? తింటే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ మీకు అక్కడ దొరకవని మీ తమ్ముడు గారు చేయమన్నారు బావ గారు. వాడే పిచ్చోడు అనుకుంటే ఈ పిల్ల వాడికైనా పిచ్చిదానిలా ఉంది. హలో, ఫోన్ మీ చిన్నానికి ఇవే. చిన్నానా బాబాయ్ ఫోన్. హలో, ఏంట్రా మీ మరదలు నా పేరు చెప్పి అన్ని పెడుతుంది, తొందరపడి తినేకండి. పులస చేపలు, పట్టుతేనే, తాటిపళ్ళు, శనక్కాయలు, పనసపళ్ళు, సీతాఫలాలు, అరటికేళ్ళు, చెరుకెడలు అన్ని తెస్తున్నా. కడుపులో కొంచెం ఖాళీ ఉంచుకోండి. ఎవరు ఫోన్ చేసింది? ఇంకెవరు, మన మొరటోడు. ఏం తెస్తున్నాడు? బర్గర్సా, పిజాసా? శనక్కాయలు, చిలకడ దుంపలు. చిలకడ దుంపలా? ఎక్కువగా సర్వెంట్స్ తింటారనుకుంటా. అరే, ఒక్క చుక్క కింద పడకూడదు, మొత్తం పెట్టు. అవునాయుడు, మీ తమ్ముడు మీలాగా ఎందుకు చదువుకోలేదు? చిన్నప్పటి నుంచి వాడు రౌడీలా ఉండేవాడు, అందుకే వాడికి చదువు వేస్తని మా డాడీ పాలేర్ పోస్ట్ ఇచ్చాడు. కరెక్ట్ కరెక్ట్. ఏ విజయ, నీకు గుర్తుందా? మన పెళ్లికి నీకు పెళ్లికాని అన్నయ్య ఉన్నాడంటే నా ఫ్రెండ్స్ అంతా నమ్మలేదు. నీ ఫ్రెండ్స్ ఏంటి బావా? అసలు మా వాడికి పెళ్లి అవుతుందని మా నాన్న కూడా నమ్మకం లేదు. పెళ్ళనివ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే వెతికి వెతికి పెళ్లి కాకుండా పడి ఉండి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వరకు ఓకే, అసలు వాడికి సెక్స్ లో ఏబిసిడీలే తెలియదు అనుకున్నాను. అటువంటిది మన మరదలకి కడుపు వచ్చిందంటే చాలా వండర్ గా ఉంది. ఇంకొక మాట, నా భర్త గురించి ఎవరు నోరు జారినా నేనేం చేస్తారో నాకే తెలీదు. నా మొగుడు మీలా సూట్లు వేసుకోకపోయినా, ఖరీదైన కారులో తిరగకపోయినా ఈ సీమకే సింహం. ఆయన పేరు చెబితే మెరిసి మీరు పాగిపోతుంది, కురిసి వల నిలిచిపోతుంది. నా భర్త పిచ్చివాడని కదూ అన్నారు? అవును, మీలాంటి పనికి మాలిన అన్నలున్నారని తెలుసుకోలే నా భర్త పిచ్చివాడే. ఏమన్నావు? ఏమన్నావు తిరుమల నాయుడు? నా భర్త రౌడీయా, గుర్తుందా? మీ ఊర్ని రక్షించుకోవటానికి ఇంటికి ఒక కొడుకుని దానం చేస్తున్న రోజున ప్రతి ఇంటి నుంచి పెద్ద కొడుకులు ముందడుగు వేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ల చాటును దాక్కున్న పెద్దలు మీరు, దద్దములు మీరు. మీకోసం తను కత్తి పట్టాడు. ఆ రోజు నా భర్త త్యాగమే చేసుండకపోతే ఈ రోజున మీరు విదేశాల్లో ఉండేవారా? మీ చదువుల కోసం తను రైతయ్యాడు, మీ బ్రతుకుల కోసం తను సైనికుడు అయ్యాడు. మీకు మనీ ఆర్డర్లు పంపుతూ మీ క్షేమాన్ని తండ్రికి తెలుపుతూ తను పోస్ట్ మ్యాన్ అయ్యాడు. నా భర్త లేకపోతే మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టగలిగేవారా? ఇప్పుడు నా భర్త అండ లేకుండా ప్రాణాలతో ఈ ఊరు దాటి మీరు వెళ్ళగలరా? ప్రపంచమంతా చెయ్యి మొక్కే తల్లి కూడా బిడ్డను 9 నెలలే మోస్తుంది, కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పాతికేళ్లుగా మోస్తున్నాడు. మీ అందరికి తెలిసింది స్వార్థం, లాభం, అయితే ఆయనకి తెలిసింది ప్రేమ, త్యాగం. And what did you say? You think my husband doesn't know ABCD of sex? What do you know about sex? You feel that the ultimate enjoyment between husband and wife lies inside the bedroom itself? Definitely not. Sex is only a minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the latter. Aina gunda lotuloki velli chuste aina mimmalni enta premistunnaro telisindi. Mee kosam aina enni tyagalu chesaro aina onti meeda gaayala gurtulu chuste telisindi. అటువంటి దేవుణ్ణి మళ్ళీ ఎవన అన్నారో, నేను ఈ సీమలో పుట్టిందాన్ని నరికి పారేస్తా.